Hi everyone, welcome back to my channel Blossom with Nivi. Nenu Medivedeta. So ఎలా ఉన్నారు మీరంతా? హోప్ మీరందరూ చాలా బాగున్నారు. సో ఇప్పటికి ఇంతకన్నా ముందే నేను మీతోని మినీసో ఇంకా మార్కెట్ 99 టూర్ వీడియో అనేది షేర్ చేశాను. అందులో నేను చెప్పాను కదా, నేను ఫోరం మాల్ని విజిట్ చేశానని చెప్పేసి అక్కడ హాల్ని నేను మీతో షేర్ చేస్తానని చెప్పాను. సో నేను రీసెంట్గా ఫోరన్ మాల్ని విజిట్ చేశాను అనమాట. సో ఫస్ట్ నేను కొన్ని షాపింగ్ చేశాను అనమాట. ఫస్ట్ నేను విజిట్ చేసింది మినీసో. సో అక్కడి నుంచి ఏమేమి కొనుక్కున్నానో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదన్నమాట బ్యాగ్. సో చాలా కొన్ని ఐటమ్స్ మాత్రమే నేను పర్చేస్ చేశాను, బట్ అవే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసరికి హెయిర్ బ్యాండ్ అనమాట. నాకు చాలా టైం నుంచి హెయిర్ బ్యాండ్ కావాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే మేకప్ చేసుకున్నప్పుడు కానీ, ఫేస్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు కానీ ఇలాంటి క్యూట్ హెయిర్ బ్యాండ్ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇది ఇలా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూట్గా నాట్ లాగా ఉంది ఇక్కడ. సో క్యూట్గా ఉంది కదా, ఇది ఇలా పెట్టుకోవచ్చు అనమాట హెయిర్కి. సో ఇది పర్చేస్ చేశాను అనమాట. దీని కాస్ట్ 200 రూపీస్ అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి తీసుకున్నాను. ఇవి ఫేషియల్ మాస్క్స్ అంట, 40 పీసెస్ ఉన్నాయి ఇందులో. నేను ఇది ఎప్పుడు ట్రై చేయలేదు. 190 రూపీస్ దీని ప్రైస్. సో నేను విన్నాను మినీసోలోని మేకప్ ఇంకా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ బాగుంటాయని చెప్పేసి. సో అది ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ అనమాట, అందుకని స్ట్రాబెరీస్ ఉన్నాయి. నేను ఒకవేళ మీరు టూర్ వీడియో కనుక చూసుంటే ఇంకా ఇందులో వేరే వేరియంట్స్ అనేవి ఉండేవి, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దివాళీ సీజన్ కదా, సో అక్కడ టీ లైట్ క్యాండిల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. నాకు లావెండర్ ఫ్లేవర్ అంటే ఇష్టం. సో నేను ఇది పర్చేస్ చేశాను. ఇది 170 రూపీస్ అనుకుంటా. నేను బిల్ చూసి ఎగ్జాక్ట్ ప్రైసెస్ ఇక్కడ కింద డిస్ప్లే చేశాను. సో ఇవి పర్చేస్ చేశాను. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇదన్నమాట. సో నా ఛానల్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ రాసుకోవటానికి ఏదైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ఇలాంటి క్యూట్ బుక్ తీసుకుందాం అనుకున్నాను. సో దీని మీద రాసుంది అ క్రేజీ లిటిల్ థింగ్ కాల్డ్ లవ్ అంట. సో క్యూట్గా ఉంది కదా. సో ఇది పర్చేస్ చేశాను. ఇందులోని చాలా చాలా బుక్స్ ఉన్నాయి, లైక్ మార్వెల్, అవెంజర్స్, స్పైడర్ మ్యాన్, చిన్నపిల్లలు, ఇవి కూడా చాలా బుక్స్ ఉన్నాయి అన్నమాట క్యూట్ క్యూట్గా. సో ఇది నేను ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే ఐ థింక్ నార్మల్ బుక్లానే ఉంటుంది అనుకుంటా. ఇది తీసుకున్నాను అనమాట. ఇది 200 రూపీస్ అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ కోమ్ని పర్చేస్ చేశాను అనమాట. ఇది నేను చాలా కాలం నుంచి ఇలాంటి కోమ్ తీసుకోవాలనుకున్నాను, నాకు ఎక్కడ అంతగా నచ్చలేదు. సో హాల్లో అన్నిటితో పోల్చుకుంటే ఇదే కొంచెం ఎక్కువ ప్రైజీ అనుకుంటా. 390 రూపీస్ అనుకుంటా, 360 రూపీస్ యా అనుకుంటా. సో గోల్డెన్ కలర్లో ఇది బాగుంది కదా. ఇవి దీని స్ట్రోక్స్ ఉన్నాయి కదా, ఇది స్ట్రింగ్స్ ఇటు వేరేలా ఉన్నాయి, ఇటు వేరేలా ఉన్నాయి. సో యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను. ఇంకొకటి దీనికి ఇలా గోల్డెన్ కలర్ కూడా ఉంది ఇటు సైడ్లో. సో ఇది ఇలా ఓపెనింగ్ కూడా అవుతుంది అనమాట. సో ఇలా తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి అంతే, నేను మినిసో నుంచి అంతే పర్చేస్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను మార్కెట్ 99 విజిట్ చేశాను. సో అక్కడి నుంచి ఏం తీసుకున్నాను అని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మార్కెట్ 99 నుంచి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది పెద్ద బ్యాగ్ ఉంది. ఇది ఒక సైడ్కి కనిపిస్తుంది మీకు. సో హెవీగా ఉంది, ఏం తీసుకున్నాను అని చెప్పి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి నేను మీకు మార్కెట్ 99 టూర్లో కూడా షేర్ చేశాను. అక్కడ వుడెన్ ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. దీని మీద ఏం రాస్తుందంటే ద బెస్ట్ డ్రీమ్ హ్యాపెన్ వెన్ యు ఆర్ అవేక్ అంట. సో ఇది పెట్టుకోవటానికి ఇక చిన్న మోటివేషన్గా ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుందని చెప్పేసి హ్యాంగ్ చేయడానికి స్ట్రింగ్ కూడా ఇచ్చారు. సో ఇది తీసుకున్నాను అనమాట. ఇది 299. ఇంకా పెద్దవి చిన్నవి కూడా ఉన్నాయి వుడెన్ ఫ్రేమ్స్. 399, 599 కూడా ఉందనుకుంటా. నేను నా టూర్ వీడియోలో షేర్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడలే, ఇంకా చూడలేదు అనుకుంటే నేను ఐ బటన్లో ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా దాని లింక్ని ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదన్నమాట. ఇది కూడా నాకు చాలా నచ్చింది.
ఇప్పుడు దివాళీ టైం కదా, సో అక్కడ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లోని టీ లైట్ హోల్డర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా టీ లైట్స్ కూడా ఉన్నాయి. సో నేను ఇవి తీసుకున్నాను. ఇది ఒక టీ లైట్ హోల్డర్, ఇది 249 అనుకుంటా. నాకు ప్రైస్ దీనికి రీజనబుల్ అనిపించింది. నేను లోపల నుంచి చూపిస్తాను. ఇంకా దీనిలోని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇలానే గోల్డెన్ ఫ్రేమ్లో ఇది కవర్ ఉంది, గోల్డెన్ ఫ్రేమ్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అంటే టోటల్ ఒక రౌండ్ది సేమ్ లా గోల్డెన్ లాగా. నాకు ఇది నచ్చింది, నేను ఇది తీసుకున్నాను. సో ఇది చూడండి, ఇక్కడ దీనికి హుక్ కూడా ఉంది. అంటే మనం వాల్కి హ్యాంగ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ టీ లైట్ క్యాండిల్స్ని, టీ లైట్ క్యాండిల్స్ని మనం పెట్టచ్చు. చిన్న చిన్నవి వస్తాయి కదా టీ లైట్ క్యాండిల్స్, ఇందాక లావెండర్ ఫ్లేవర్ చూపించా కదా, అలాంటివి ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఇలా లేదనుకుంటే మనము ఇలా కూడా సెంటర్ టేబుల్ మీద పెడితే చాలా యూనిక్ పీస్ ఉంటుంది కదా. ఇలాంటివి మనము దివాళీ డెకరేషన్లో యాడ్ చేస్తే ఒక దివాళీ వైబ్ అన్నది వచ్చేస్తుంది కదా. సో అందుకనే దీన్ని పర్చేస్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదన్నమాట. ఇది కూడా ఇలానే టీ లైట్ క్యాండిల్ సెట్ అనుకుంటా. ఇది ఓపెన్ అవుతుంది ఇలా. సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్లో ఉండేది ఉన్నావన్నమాట. ఇంకా వేరే కూడా ఉన్నాయి. నేను ఈ రోజ్ తీసుకున్నాను. ఇది సెరమిక్ అనుకుంటా. సో గ్లాస్ లాగా ఉంది. దీని మధ్యలోని టీ లైట్ క్యాండిల్ పెడతారు, అవి కూడా ఇచ్చారు వాళ్ళు ఇక్కడ రెడ్వి. ఇంకా పైన ఇచ్చిన ఆయిల్ ఉంది కదా, ఇది అరోమా ఆయిల్ అన్నమాట. ఇక్కడ దీని పైన కొంచెం ప్లేస్ ఉంది ఇక్కడ. సో దానిలో పోర్ చేయాలన్నమాట. ఇది ఆల్రెడీ ఓపెన్ చేస్తుంటే దీని అరోమా అన్నది చాలా మంచిగా వస్తుంది అన్నమాట. సో సూపర్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదన్నమాట. ఇది పాట్ పోరీ అంటారు అనుకుంటా. ఇందులో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి. నేను ఈ రోజ్ వేరియంట్ తీసుకున్నాను. ఇవేంటంటే లీవ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ని ఎండబెట్టేసి మంచి ఫ్రేగ్రెన్స్ గురించి ఇలా అమ్ముతారనమాట. ఇది 89 రూపీస్ సంథింగ్ అనుకుంటా. సో నేను ప్రైస్ బిల్లో చూసి ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. మీరు టూర్ వీడియోలో చూసుంటే ఇంకా వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో నాకు ఇది ఇష్టం కాబట్టి తీసుకున్నాను. సో మనము బెడ్రూమ్లో కానీ లివింగ్ రూమ్లో కానీ ఇది ఒక బౌల్లో పోర్ చేసేసి సైడ్కి ఎక్కడైనా పెట్టేసుకుంటే సైడ్ టేబుల్ మీద, సెంటర్ టేబుల్ మీద, దీని ఫ్రాగ్రెన్స్తో మంచిగా మూడ్ అనేది రిఫ్రెష్ అవుతుంది కదా. ఒక మనం మార్నింగ్ లేసేసరికి డే మంచి బిగినింగ్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటివి తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఐటెం అనమాట. లాస్ట్ ఐటెం వచ్చేసరికి నేను ఇది తీసుకున్నాను. ఇది ఒక బాటిల్, గ్లాస్ బాటిల్ అని చెప్పచ్చు. గ్లాస్ బాటిల్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట అక్కడ. సో నేను ఇది తీసుకున్నాను, బ్లూ కలర్ది. ఇక్కడ లవ్ సీ అని కూడా రాసింది దీని మీద. ఇది దీని ప్రైస్ వచ్చేసరికి 200 రూపీస్ అనమాట. ఇది చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది అనమాట. సో దీనిలో మనము ఫెయిరీ లైట్స్ ఉంటాయి కదా, అవి వేసేసి సైడ్కి ఎక్కడైనా పెట్టేసుకుంటే మంచి డెకార్లా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో నేను ఫోరంలో ఇంకా మ్యాక్స్ కూడా విజిట్ చేశాను. సో అక్కడ కూడా నేను ఏం తీసుకున్నాను చూపిస్తాను. ఇదన్నమాట కవర్. సో ఫస్ట్ నేను మ్యాక్స్ విజిట్ చేశాను జస్ట్ చూద్దామని చెప్పేసి. బట్ అక్కడ మంచి మంచి కుర్తీస్ చూసేసరికి ఏదో ఒకటి తీసుకోవాలనిపించింది. సో ఫస్ట్ నేను ఈ కుర్తీ తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ చూసారా దీని వర్క్, ఇది వర్క్ అన్నమాట. అంటే థ్రెడ్ వర్క్లా అంటారు కదా, అలా ఉంది వర్క్ లాగా. 549 సంథింగ్ దీని ప్రైస్. సింపుల్ కుర్తీ అనమాట, కానీ ఇది చూస్తే, దీని లుక్ చూస్తే చికెన్ కర్రీ కుర్తీ లుక్ వచ్చిందనమాట. కనిపిస్తుంది కదా, సూపర్గా అనిపించింది నాకు. చికెన్ కర్రీ కుర్తీస్ నార్మల్గా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా, సో దీని కాస్ట్ పెట్టి నాకు వెంటనే తీసేసుకోవాలనిపించింది. చికెన్ కర్రీ కుర్తీ లుక్ ఉంది కాబట్టి, సో అందుకు తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్స్లోనే నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. నాకు ఇయర్ రింగ్స్ అంటే ఎంత ఇష్టమో తెలుసా. సో ఇది బెల్లా బ్లూ అంట, 200 రూపీస్వి. నా దగ్గర ముందు కూడా ఇలాంటి హూప్స్ ఉన్నాయన్నమాట, గోల్డెన్ కలర్ సిల్వర్ కలర్ హూప్స్. బట్ ఏంటంటే గోల్డెన్ కలర్ ఏవైతే ఉన్నాయో ముందు నా దగ్గర నేను స్ట్రీట్ మార్కెట్ నుంచి పర్చేస్ చేశాను అనమాట. అవి 2 times పెట్టుకునేసరికి కలర్ అనేది పోయిందనమాట. సో ఇది క్వాలిటీ ఉంటాయి కదా అని చెప్పి ఇలాంటివి తీసుకున్నాను. 3 pairs వచ్చాయి, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ హూప్స్ అనమాట. సూపర్గా ఉన్నాయి కదా.
సో ఇంకొకటి ఏంటంటే మాల్లో ఎంటర్ కాగానే ఫస్ట్ ఫ్లోర్లోనే కొన్ని స్టాల్స్ ఉంటాయి కదా, జ్యువెలరీ షో స్టాల్స్, ఇంకా కుర్తా స్టాల్స్. అక్కడ ఒక దగ్గర నేను బోర్డ్ చూసాను అనమాట, 599 ఓన్లీ అంట కుర్తా ప్లాజో సెట్. సో అక్కడ నేను కొన్ని చూడటానికి వెళ్ళాను, అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్ అన్నీ కూడా ఒకటే ప్రైస్ అంట, 599 అంట. సో చూద్దామని చెప్పేసి నేను వెళ్ళాను. అక్కడ క్వాలిటీ సూపర్గా అనిపించింది నాకు. ఫోరం మాల్లోనే చిన్న స్టాల్ అనమాట, షాప్ కాదు, స్టాల్స్ ఉంటాయి కదా అలాంటిది. సో అక్కడ నేను కుర్తా ప్లాజో సెట్ తీసుకున్నాను, ఇదన్నమాట. ఇక్కడ బటన్స్ చూసారా, దీని మీద సూపర్గా ఉన్నాయి, ఫ్యాన్సీ బటన్స్ లాగా ఉన్నాయి. ఇంకొకటి దీని క్లాత్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా అనిపించింది, మంచిగా అనిపించింది. సో 600 రూపీస్ అంటే నాకు రీజనబుల్ అనిపించింది, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను, ఇలా ఉంది. ఓపెన్ చేసేసరికి కాలర్ నెక్ లాగా ఉంది ఇక్కడ, ఇంకా దీనికి బటన్స్ ఉన్నాయి ఇలా షో బటన్స్ లాగా. ఇంకా హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్, ఇటు 3/4 ఇక్కడ మధ్యలో రఫుల్ లాగా ఇచ్చారనమాట, రఫుల్ హ్యాండ్స్ లాగా ఉంటాయి కదా అలా, ఇలాంటి హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ అంటారు కదా అలాంటివి. సో దీని ప్యాంట్ వచ్చేసరికి ఇలా ఉంది, స్ట్రైప్స్ ప్యాంట్ అనమాట ఇలా. దీని ఎలాస్టిక్ కూడా బాగా అనిపించింది. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను, మీరు జస్ట్ చెక్ చేయొచ్చు. సో ఇలా ఉంది ప్యాంట్ ప్లాజో, సూపర్గా అనిపించింది నాకు, ప్రైస్కి రీజనబుల్ అనిపించింది. సో అందుకనే పిక్ చేసుకున్నాను అనమాట. సో అయిపోయింది నా హాల్. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే దీన్ని ఒక లైక్ చేసేసేయండి, నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే ఐకాన్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేస్తే ఎప్పుడైతే నేను కొత్త వీడియోని అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు మినీసో టూర్ ఇంకా మార్కెట్ 99 టూర్ వీడియోస్ చెక్ చేయలేదంటే నేను లింక్ ఐ బటన్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. నా ఛానల్లో నేను బ్యూటీ, ఫ్యాషన్, స్టైలింగ్, డిఐవైస్ ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్, సీ యూ, టేక్ కేర్, లవ్ యూ.